రా అలాగే రా, కొంచెం ఆ పక్క రా, అలాగే కొంచెం సైడ్కి తీసుకుని అనుకుంటు. ఒరే లోపల నుంచి ఒక స్టూల్ తీసుకురారా, ఓపెన్ చేయిరా. సరే బై. ఏంట్రా అది? నాకు అర్థం కాలేదురా. తీసుకొచ్చారు బాయ్, దాంతోనే ఇస్తాన్నాడు. చీప్ గా వస్తేను తీసుకొచ్చాను. ఒరే బుద్ధి లేదురా, చీప్ గా వచ్చిందంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తారా? అది కాదు బాయ్, పిల్ల లేకుండా ఎక్కలేదు బాయ్, అందుకనే. ఒరే పిల్లని పెట్టుకుని దాన్ని ఎలా రా? బుద్ధి లేనది వా. గీత, ఇక్కడ బక్రీద్కు వచ్చిన ఒక ఒంటితో పాటు దాని పిల్లను కూడా తీసుకొచ్చారు. ఏం చేయాలో తెలియక తీసుకొచ్చినవని బాయ్ అరుస్తున్నాడు. నేను కావాలంటే దాన్ని తీసుకొచ్చేనా? ఏంటే చాలా పాపంగా ఉందే. సరే అయితే పిల్లని తీసుకొచ్చేవట్రా. నీకేమైనా అసలు బుద్ధి ఉందా? చీప్గా దొరికిందని దీన్ని పట్టుకొస్తావా? మీ ఇంటి హాల్లో తీసుకెళ్లి దీన్ని కట్టరా. మా ఇంట్లో హాల్ లేదు బాయ్, ఒకటే గది. బాయ్ కావాలంటే దాన్ని మా ఇంటికి తీసుకెళ్తాను బాయ్. నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావట? లేదు బాయ్, ఎలాగో ఎద్దులు కొంటాను. వాటితో పాటు ఇది కూడా ఉంటుందంతే. నా కూతురు స్కూల్ పుస్తకాల్లో చూసింది, ఇంట్లో ఉంటే భలే ఉంటుంది కదా, నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను. దాన్ని పెంచడం అంత ఈజీ ఏమి కాదు. నీకెందుకయ్యా అనవసరమైన శ్రమ? కూర్చోండి కూర్చోండి, ఇదిగో వచ్చేస్తాను. బాయ్ నాకే సమస్య లేదు బాయ్, నేను తీసుకెళ్తాను బాయ్. రత్నం నువ్వు ఉంట్రా. సరే తీసుకెళ్ళి. ఏంటంటే ప్రతి సంవత్సరం బక్రీద్కి అందరు కరీయే ఇస్తాను, నీకేమో ప్రాణంతో ఇస్తున్నాను. సరే బాయ్, ఇచ్చి పంపించరా. అలాగే బాయ్. వస్తాను బాయ్, ఇది పట్టుకో. సరే ఉంటాను బాయ్. సలాం అలైకుం బాయ్. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు చివరి టైంలో ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికేముంది సదాం, ఆ కవర్ ఇలాగే. ఇదిగోండి బాయ్. బాయ్ మీ డబ్బు రెండుతో కలిపి ఇందులో 5 ఉంది. మీ ఆధ్వర్యంలోనే బాగా చేయమని చెప్పి జమాత్లో చెప్పారు, మీరు చెప్పండి. అవును బాయ్, అవునవును. అలాగే చేసేద్దాం. చాలా సంతోషం, వస్తాను.